రాష్ట్ర ప్రభుత్వం పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా పాయకరావుపేట అంబేద్కర్ పార్కులో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లా చంద్రం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మరియు అంబేద్కర్ విద్యాదీవెన పథకాలను వెంటనే అమలు చేయాలని, అమ్మఒడి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి అందేలా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ శాఖలో పనిచేసే వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, గురుకుల పాఠశాలల్లో మహిళలను మాత్రమే నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట జనరల్ సెక్రటరీ నాగేంద్ర ప్రసాద్, విశాఖ జిల్లా అధ్యక్షులు పాయకరావుపేట ఎస్సీ సెల్ కన్వీనర్ బోడపాటి గోవింద్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏ గది పట్టిందో మరి ఈ ప్రభుత్వానికి ఆ గది పట్టకూడదనే మేము రాష్ట్రంలో ఇప్పటికి జరిగిన ప్రతి రౌండ్ టేబుల్ సమావేశంలోనూ కూడా మీకు తెలియజేయడం, విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతూ ఉంది. మీరు ఇంటెలిజెంట్ అనుభవించవలసిన పరిస్థితి వస్తుందని మేము ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి నిధులు ఎవరివి? ముఖ్యంగా దళితులు సుమారు 1270 కోట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ మీరు పంచినా మేము బాధపడిపోలేదు. కానీ 30,000 మంది బెస్ట్ వాల్యుబుల్ స్కూల్ స్కీమ్కి సంబంధించినటువంటి మా పేద విద్యార్థులని మీరు రోడ్డు మీద పెట్టడం జరిగింది. అన్ని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విధంగా ఒక జీవోని ఇవ్వమని మేము మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు పాఠశాలలను కూడా మీరు రద్దు చేయండి. ప్రైవేటు పాఠశాలల వలన చదువు అయితే రావడం లేదు కానీ, విద్యార్థులకు చదువు అయితే రావడం లేదు కానీ, పేదల యొక్క, ప్రజల యొక్క జోబీలు మాత్రం చిల్లు పడుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు గమనించండి, ఉచితంగా దొరుకుతుందో, ఎక్కడైతే క్వాలిటీ విద్య అందుతుందో ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందని అనేక మంది మేధావులు కూడా తెలియజేయడం జరిగింది.